అప్పటి ప్రశాంత దేశమైనటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు దారుణమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే శ్మశానంలా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక దేశాన్ని అలా అనకూడదు, కానీ ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా బూడిదే, ఎక్కడ చూసినా విధ్వంసమే. సగానికి పైగా జనం తరలిపోతే మిగతా సగం ఎక్కడ బ్రతుకుతున్నారో తెలియని దుర్భరస్థితి. టోటల్గా అక్కడ రష్యా వేసిన మిస్సైళ్ళు, రష్యా వేసినటువంటి బాంబులు, రష్యా చేసిన డ్రోన్ దాడులు, రష్యా చేసిన యుద్ధ ట్యాంకుల విధ్వంసం, వీటన్నిటి ఇంపాక్టుతో పడిన గుంటలు, ధ్వంసమైనటువంటి లెక్కలు, ఆ భూమి మీదన ఈ బాంబుల ప్రభావం, వీటి వలన మళ్ళీ అదంతా కోలుకోవాలంటే ఇవాల్టికి ఇవాల్టి పరిస్థితి, ఇంకా యుద్ధం ఆగలేదు కదా, ఇవాల్టి పరిస్థితి చూస్తే 757 ఏళ్ళు పడుతుందట, 757 ఏళ్ళు పడుతుందట అది మళ్ళీ ఆ భూమి మళ్ళీ పాత పరిస్థితికి రావడానికి. ఒకప్పుడు అమెరికా వాళ్ళు వేసినటువంటి బాంబులతో జపాన్లో నాగసాకి హిరోషిమా 1000 ఏళ్ళు పడుతుందన్నారు. దాన్ని అట్లా పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో బ్రతుకుతున్నారు జపాన్ వాళ్ళు. ఇప్పుడు ఉక్రెయిన్ వదిలిపెట్టి ఇక ప్రపంచ దేశాల్లో బ్రతకాల్సి వస్తుందేమో. ఇది ఎవరు చెప్తున్నారంటే వాషింగ్టన్ పోస్ట్ నిపుణుల్ని ఉటంకించుతా చెప్తోంది. ద రిపోర్ట్ సేస్ ఓవర్ 173,529 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా హ్యాస్ బీన్ కంటామినేటెడ్ విత్ అన్ఎక్స్ప్లోడెడ్ ఆర్డినెన్స్. రష్యా బ్లేమ్స్ ద యుఎస్ లెడ్ వెస్ట్ ఫర్ టర్నింగ్ ఉక్రెయిన్ ఇంటు ఏ బరియల్ గ్రౌండ్. ఇది ఓవరాల్గా ఒక శ్మశానంగా మార్చింది అమెరికానే రష్యా అంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రష్యా వేసిన బాంబులు పేలనివి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయట, 173,529 కిలోమీటర్ల ప్రాంతంలో.